నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత టీడీపీ సీనియర్ నాయకులు నెల్లూరు ప్రభాకర్ రెడ్డి, కావలి వెంకటేశ్వర్లు, ఎంవి శేషయ్య, తాళస్వామి, బట్ట విల్సన్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఎంవి శేషయ్య మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి పేదల కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను తమ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసి ఆయన రాష్ట్రాన్ని పరిపాలించారన్నారు. ఆయన నిండు నూరేళ్లు కలకాలం వర్ధిల్లుతూ ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని ఆయన కోరారు. అంతేగాక బుచ్చి నగర పంచాయతీలో రాజకీయాలకు అతీతంగా నగర పంచాయతీని అభివృద్ది బాటలో నడిపించాలని ఆయన కోరారు. నగర పంచాయతీ అభివృద్ది కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందన్నారు. అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మా బుచ్చిరెడ్డిపాళెం మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు మరియు నాయకులు అందరం కూడా వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి మా నాయకుడు చెప్పారు, కరోనా ఉధృతంగా ఎక్కువగా ఉంది, ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దు, ఈ కరోనా ఉధృతి వల్ల మనం చేయకూడదన్నాం. కానీ మా ఆత్మ అభిమానం, నాకు ఆయనపై ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో ఈరోజు చిన్న కార్యక్రమం. కరోనా నిబంధనలు పాటిస్తూ తెలుగుదేశం పార్టీ మండల కార్యాలయం ముందు మా తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా వారికి హృదయపూర్వకంగా కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా వారు ఆయుర ఆరోగ్యాలు మెరుగుపడాలి, ఇంకా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేయాలి, ఇంకా కూడా అనేక జన్మదినాలు జరుపుకోవాలని కూడా మేము పార్టీ తరఫున హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. మరియు బుచ్చిరెడ్డిపాళెం గ్రామ సంఘం 2 నిమిషాలు ఒక మాట్లాడాలని నాకు భావన. బుచ్చిరెడ్డిపాళెం నగరాన్ని నగరంగా, నగర పంచాయతీగా ఏర్పాటు చేసి గత సంవత్సరం దాటిపోయి మరి ఈ గ్రామంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు సమకూరుస్తున్నాయి. కానీ రాజకీయ పరంగా గ్రామంలో ఉన్నటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏ రాజకీయ పార్టీతో కానీ, గ్రామంలో ఉన్నటువంటి సీనియర్స్ నాయకులతో కానీ గ్రామ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు జరగాలని మేము కోరుకుంటున్నాం. తొలిసారిగా మున్సిపాలిటీ అయింది కాబట్టి అన్ని రాజకీయ పక్షాలు కూడా ఒక మంచి ఉద్దేశంతో, అవకాశంతో ఈ నగరాన్ని తొలిసారిగా వచ్చే అత్యధిక నిధులతోటి అభివృద్ధి పరచాలి తప్ప రాజకీయాలకు అతీతంగా కూడా, రాగద్వేషాలకు అతీతంగా కూడా ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో అనేకమైనటువంటి కొన్ని హింసాత్మక ధోరణులు, మరి ప్రభుత్వ ఎంపాలి అనౌన్స్ చేసిన ఈ గ్రామానికి ఇలాంటివి చెడు సంకేతాలుగా ఉన్నాయి. గ్రామానికి మంచిది కాదు. అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ పట్టణం, ఎంతో శాంతియుత ఉన్నటువంటి ఈ గ్రామం మరి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం తప్ప కొన్ని గొప్ప ఒప్పో ఏదో జరుగుతున్నట్టు రాజకీయాలు అతీతంగా కూడా మేము సహకరిస్తామని కూడా మరొకసారి వినయపూర్వకంగా తెలియజేసుకుంటాం.